మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్, అలాగే మంచి మంచి ఆర్టిస్ట్ నవీన్ కానీ, అర్చన, కీర్తి అండ్ మోనికా, వీళ్ళు మంచి పర్ఫార్మర్స్. ఈ పర్ఫార్మెన్స్ కూడా తోడాను కాబట్టి ఫర్ షూర్ ఒక కమర్షియల్ హిట్ గా ఒక పెద్ద స్కామ్ చేస్తే ఎంత డబ్బులు కొట్టచ్చో అంత డబ్బులు ఈ సినిమా ద్వారా కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. క్యాంప్ పాటలు చాలా బాగున్నాయి, నచ్చాయి. కంగ్రాచులేషన్స్ నవీన్, మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ట్రైలర్ చాలా బాగుంది, నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని కోరుకుంటూ సాగు చేసుకుంటాను. ట్రైలర్ చూస్తే ఇట్స్ నో డౌట్ వెరీ గుడ్ కమర్షియల్ మూవీ. ఆఫ్టర్ సీయింగ్ ది సాంగ్స్ ఆల్సో సేమ్ ఫీలింగ్ ఐ గాట్ ఇట్. హోప్ దిస్ పిక్చర్ విల్ రన్ అండ్ మేక్ గుడ్ మనీ టు ద ప్రొడ్యూసర్. డెఫినెట్గా వీళ్ళకి చాలా మంచి లాభాలు వచ్చి వీళ్ళన్నీ కంటిన్యూగా సినిమాలు చేసేటట్టు ఇండస్ట్రీ ఫ్లోరిష్గా ఉండేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ కూడా స్కామ్లు అనేవి మనం పేపర్ ఓపెన్ చేయగానే ఈ ప్రతిరోజు ఏదో స్కామ్ ఏదో పొలిటికల్లో కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, రకరకాల పబ్లిక్లో కానివ్వండి, ఏదో స్కామ్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక బర్నింగ్ పాయింట్ మీద డెఫినెట్గా ఈ సినిమా తీసుంటారని నేను భావిస్తున్నాను. సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ మంచి లైఫ్ రావాలని తెలుగు ఇండస్ట్రీలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఏదైనా డబ్బు కోసమే చేస్తాము, అలాగే ఈ సినిమా కూడా వీళ్ళు కేవలం డబ్బు కోసమే తీసినట్టుగా అంత కమర్షియల్గా ఉంది సినిమా. సాంగ్స్ ట్రైలర్ చూస్తుంటే చాలా కమర్షియల్గా ఉన్నాయండి సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ. తప్పకుండా ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యి వీళ్ళకి మంచి డబ్బు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి, సినిమా సూపర్ హిట్ అయ్యి ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ ఎంటైర్ టీమ్ మొత్తానికి కూడా ఈ సందర్భంగా నా విషయం తెలియజేస్తున్నాను. పాటలు చాలా బాగున్నాయి, అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అయ్యి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలి ప్రొడ్యూసర్ గారు అందరికీ. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, బట్ ప్రతి టెక్నీషియన్కి ఒక చిన్న స్వార్థం ఉంటుంది, నేను చేసిన పాట ఎలా వస్తుందో లేకపోతే నేను యాక్ట్ చేసిన సాంగ్ ఎలా వచ్చిందో అని. బట్ అలాగే నేను పాడిన పాటలు ఎలా వచ్చిందో చూద్దామని వచ్చాను, కరెక్ట్ టైంకి వచ్చాను. ముక్కోండ సింహాసనం అని ఒక సాంగ్, మా సాంగ్ అండ్ పచ్చని చిలకలు రెండు, ఒక రెండు మంచి సాంగ్లు సుందర్సి గారు ఇచ్చారు. ఆయన సినిమాలో ఆల్రెడీ చాలా పాడుతున్నాను అండ్ ఆయన అందరికీ తెలిసిందే, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ సినిమాకి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ముందుగా మా ప్రొడ్యూసర్ కృష్ణ కుమార్, కళ్యాణ్ కుమార్కి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా డైరెక్టర్ రాఘవ వెంకట్, అలాగే మా కో యాక్టర్స్ అండ్ మ్యూజిక్ సుందర్సి సార్, ద హోల్ యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ స్కామ్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్ దిస్ ఫిల్మ్ నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఇట్ దట్స్ ఆల్సో రివాల్వ్స్ బిట్వీన్ ద బ్రదర్ అండ్ సిస్టర్. అండ్ ఈ ఫిల్మ్ నార్మల్గా ఒక లవ్ సబ్జెక్ట్ ఆర్ రొమాన్స్ అలాంటివి ఏం లేదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ సినిమా అండ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ కమర్షియల్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ద ఫ్యామిలీ అండ్ వేర్ ఆల్ ద జనరేషన్ క్యాన్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ నాగా వెంచేసర్ హాస్ గివెన్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ దిస్, ఐ మీన్ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. అండ్ ఈ ఫిల్మ్లో ఉన్న అన్ని సాంగ్స్ ఆల్రెడీ తమిళ్లో చాలా హిట్ అయింది, అందరికీ ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ వచ్చింది తమిళ్లో. సో సేమ్ లైక్ దాట్ ఐ థింక్ హియర్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ సా ద పిక్చర్, రియలీ సూపర్బ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ సస్పెన్స్ టైప్ ఆఫ్ అ మూవీ. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ దిస్ మూవీ అండ్ ఎక్సలెంట్ సాంగ్, సూపర్బ్ గుడ్ మ్యూజిక్, గుడ్ లైక్ ఎవ్రీథింగ్ అండ్ పిక్చరైజేషన్ ఇస్ సూపర్బ్. ఐ లైక్ వెరీ మచ్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఐ హ్యావ్ దిస్ మూవీ వన్ గెస్ట్ రోల్, ఐ హ్యావ్ సమ్ సీన్స్ ఆల్సో అండ్ వన్ సాంగ్ ఆల్సో. And I should thanks to my director sir, producer sir and my cameraman sir, dance master, whole team. And all the best, especially for Monica, because she did fantastic job in this movie. Monica, all the best. And I pray to God this movie should be super duper hit. Thank you very much. And the namaste. Dubbu kosam an pettinappudu andaru dubbu kosame kaadu kaani maa oka relationships, maa friendships kuda maaku chaala value ichi dubbu ni kaasa pakkaku petti ee picture chaala kashtapadi chesam. సో మీడియా పీపుల్ మీరందరూ సపోర్ట్ చేసి ఈ పిక్చర్ని బాగా ప్రమోట్ చేసి దీన్ని బయట తీసుకొచ్చి బాగా చేయాలి. సో ఐ విష్ అండ్ ఐ ప్రే టు గాడ్ ఈ పిక్చర్, మా ప్రొడ్యూసర్స్ ఇక్కడ కూర్చున్నారు, లాస్ట్ టైం తమిళ్లో ఆడియో రిలీజ్లో ఆయన పేరు చెప్పలేదని కోపంగా ఉన్నారు ఆయన. సో సార్, ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో, అందరికీ బాగా ప్రాఫిటబుల్గా ఉండాలి ఈ పిక్చర్ అండ్ యూ షుడ్ గెట్ అ గుడ్ నేమ్ ఫర్ దిస్. ఇంకా వంద పెరిగే అలవుకు హిట్ ఆగణం, ఎంగ్ ரொம்ப கனவோட இங்கே வந்திருக்கோம்.
கண்டிப்பாக அந்த படம் பெரிய ஹிட் ஆகும். இந்த படத்தில் வந்து நவீன் வந்து எக்ஸ்ட்ரீம் அளவுக்கு, நான் சொல்லக்கூடாது, நீங்கள் ஃபுல் படம் பார்த்தீங்கன்னா தெரியும். இந்த படம் வந்து பெரிய அளவுக்கு நவீன் ரிஸ்க் எடுத்து நல்ல, இதுவரையும் அவர் பண்ணாத ஒரு புது கேரக்டர்ஸ் பண்ணியிருக்கார் அசிஸ்டன்ட் கமிஷனர். இந்த கேரக்டர்ஸ் அதுவும் மோனிகா, கீர்த்தி சாவ்லா, ஸோ எல்லாத்தோட எனக்கு ஃபுல் சப்போர்ட் வந்து மியூசிக் டைரக்டர் சுந்தர்சி பாபு. ஸோ அவர், இந்த மாதிரி ஸ்ரீலேகா மேடம், எல்லாருமே எனக்கு பயங்கர ஹெல்ப் பண்ணியிருக்காங்க. அதே மாதிரி என்னுடைய ப்ரொடியூசர் மிஸ்டர் கல்யாணகுமார், கிருஷ்ணகுமார், ஸ்ரீனிவாசன், முரளி கிருஷ்ணன், ஸோ இவங்க எல்லாருக்கும் என்னுடைய தேங்க்ஸ். ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఎటువంటి పనిలో చేస్తుంటారు, కానీ బంధుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బంధుత్వం కోసం ఎటువంటి తప్పులు చేయకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా జరిగే విషయం ఒక్కొక్కటి ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కానీ, మొగుడు పిల్లల మధ్య కానీ, అన్న చెల్లెల మధ్య కానీ, అందరి మధ్యన ఉండేది ఒక సమస్య. ఆ సమస్య డబ్బు. ఆ డబ్బు అనే దానికోసం అందరు బంధుత్వాలని, అనుబంధాలని చెడుపుకుంటున్నారు. అది చెడుపుకోకూడదు. ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు, ముందు బంధుత్వం ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ సినిమాని చిత్రీకరించబడింది. కానీ దీంట్లో అన్ని సన్నివేశాలు కమర్షియల్గా తీశారు డైరెక్టర్ గారు. ఇది యాక్చువల్లీ క్రైమ్ స్టోరీ, రాజ్ కుమార్ గారు దీనికి కథను అందించారు తమిళంలో. ఆ చిత్రాన్ని ఇక్కడ తెలుగులో చాలా చాకచక్యంగా మన డైరెక్టర్ గారు నాగా వెంకటేష్ గారు దీన్ని కమర్షియల్ యాంగిల్లో వినోదంతో చేరుస్తూ మంచి సినిమాగా తీశారు. సో అందువల్ల తెలుగులో మనం ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషం.